కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ మాసం ఎలా ఉండబోతోంది అకార్డింగ్ టు కార్డ్ రీడింగ్ కర్కాటక రాశి వారు లోపల ఎన్నో భావాలు ఉన్నాయి లోపల ఏదేదో ఆలోచిస్తున్నారు చాలా ప్రణాళికలు ఉన్నాయి ఎన్నో చేయాలని అనుకుంటున్నారు కొన్ని డెసిషన్స్ తీసుకోవాలని కూడా అది వ్యాపార పరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు పర్సనల్ పరంగా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ డెసిషన్స్ మేకింగ్ ప్రాసెస్లో మీరు ఇప్పుడు ఉండడం నాకు ఇక్కడ కనిపిస్తోంది మాస మాసం మధ్యకాలంలో మీకు అరౌండ్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ద మంత్ అండ్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ద మంత్ సెకండ్ థర్డ్ వీక్ అని చెప్పొచ్చు ఇక్కడ మీరు ఎంతో చక్కగా కొన్ని కొన్ని డెసిషన్స్ని ఏ పనులు ముందు చేయాలి ఏ పనులు తర్వాత చేయాలి ఆ ఒక స్ట్రీమ్ లైన్డ్ వేలో చేసుకోవడము థాట్స్ని ఎంతో చక్కగా మీరు మీరు స్ట్రక్చర్ చేసి మీరు డెసిషన్స్ తీసుకోవడం లాంటివి నాకు ఇక్కడ కనబడుతుంది మాసాంతర కాలంలో ఏవైతే కొన్ని కొన్ని విషయాల్లో మీరు డెసిషన్స్ తీసుకోబోతున్నారో కొన్ని వాటిల్లో మీరు కొన్ని తప్పటడుగులు వేస్తారు అన్న కనిపిస్తోంది జాగ్రత్త అటువంటి టైంలో మీరు చాలా తూర్చి అడుగు వేయడం అనేది చాలా మంచిది దైవానుగ్రహం చాలా చాలా అవసరం కర్కాటక రాశి వారికి కానీ కర్కాటక లగ్నం వాళ్ళకి కానీ కూడాను అలాగే మనం ఏవైతే రాసులు మాట్లాడుకున్నా అన్ని మళ్ళీ లగ్నం వాళ్ళకి కూడా వర్తిస్తాయి ఇక్కడ భగవద్ బలం భగవత్ సంకల్పం కూడా మీకు చాలా అవసరం కొన్ని కొన్ని పనులు మీరు అవ్వకపోతే సరే ఇందులో భగవత్ సంకల్పం లేదు అనుకుని వదిలేసేయండి అంతేగాని మీరు దయచేసి వాటికి ఎదురీతి మాత్రం ఒక డెసిషన్ మాత్రం దయచేసి తీసుకోకండి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నేను మీకు సెవెంటీ పర్సెంట్ మంచి మాసం అనే చెప్తాను రైట్